గుర్రంపోడు మండల కేంద్రంలో మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆ మండల తహసీల్దార్ అంబటి ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోడు దీపేందర్, నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలుగు రవితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోడు దీపేందర్ మాట్లాడుతూ, నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసి నోముల నరసింహయ్య కుటుంబానికి ఇవ్వాలని, నియోజకవర్గంలో 50% పైగా ఉన్న బీసీలకే అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గ స్థానాలు ఉండగా, బీసీల జనాభా దామాషా ప్రకారం 7 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాల్సి ఉండగా, కేవలం 2 నియోజకవర్గాల స్థానాలు మాత్రమే కేటాయించాలని అన్నారు. బీసీలకు బీఫామ్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామన్నారు. అలా కాకుండా 6% ఉన్న అగ్రవర్ణాలకు బీఫామ్లు ఇచ్చి బరిలో నిలిపితే సరైన బుద్ధి చెబుతామన్నారు. ఇకనైనా అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి మార్చుకుని బీసీలకే బీఫామ్లు ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలుగు రవి ముదిరాజ్, డిప్యూటీ తహసీల్దార్ జావేద్, సీనియర్ అసిస్టెంట్ ఎన్ అశ్విని, ఆర్ఐలు సుదర్శన్, సైదులు, దాసరి యాదయ్య, లేడు ఎంపీటీసీ దోటి చంద్రమౌళిను, మేకల వెంకన్న, వేముల యాదయ్య, నామాల సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు ఉండగా, బీసీల జనాభా దామాష ప్రకారం మనకు రావాల్సింది 7 సీట్లు. కానీ మనకు అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చింది మనకు కేవలం 2 సీట్లు మాత్రమే. ఆ 2 సీట్లలో మనం గెలవడం జరిగింది, బీసీలు గెలవడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి బోదాడ బొల్ల మల్ల యాదవ్ గారు, రెండోది నోముల నాగార్జున సాగర్ నోముల నరసింహ యాదవ్ గారు. గత కొద్ది కాలం క్రితం దురదృష్టవశాత్తు నోముల నరసింహయ్య గారు మరణించడం జరిగింది. బాధాకరం, శోచనీయం. కానీ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే ఎవరైనా శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ చనిపోతే వారి కుటుంబ సభ్యులని ఏకగ్రీవం చేసినటువంటి సాంప్రదాయం గతంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు దానికి సహకరించింది. కానీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ సాంప్రదాయానికి తూట్లు పడవడం జరిగింది. ఆ సాంప్రదాయానికి తూట్లు పడవడమే కాక ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా వేధింపులు చేస్తున్నటువంటి సాంప్రదాయం ప్రస్తుతం కొనసాగుతుంది. అది కాకుండా అగ్రవర్ణాలు ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 80% పైగా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు టికెట్ కేటాయించకుండా అగ్రవర్ణాలు మాకు కావాలని టికెట్ కావాలని చెప్పేసి కాకులు గద్దలు కొట్లాడడం జరుగుతుంది. మీరు అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, 80% పైగా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు మీరు టికెట్ కేటాయిస్తే బీసీ సంక్షేమ సంఘం వారిని పూలు పెట్టుకొని గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకుండా 6% ఉన్న అగ్రవర్ణాలకు టికెట్ కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా గ్రామ గ్రామాన తిరిగి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలందరినీ ఏకం చేసి ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ అగ్రవర్ణాల నాయకులకు సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా కానీ మీరు ఇకనైనా మేల్కొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి బడుగు బలహీన వర్గాలకు టికెట్ కేటాయించాలి. అది కాకుండా ఒక్కరి దృష్టితోటి కేవలం బీసీలు గొర్రెలు కాసుకోవడానికి, బర్రెలు కాసుకోవడానికి మాత్రమే పనికొస్తారు, ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తారు, మేము సీట్లు వెళ్ళడానికి పనికొస్తాం అనే విధంగా మాత్రం ప్రవర్తిస్తే ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్తాం.